నారాయణ సతీమణి మల్లిక టీడీపీ మద్దతు నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ నాయకులు గ్రామస్తులతో కలిసి శానంబట్లలోని నామినేషన్ కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తన కుటుంబం పంచాయతీ అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని అన్నారు. ఎన్నికలు ఉన్నా లేకున్నా తన భర్త సత్యనారాయణ నిరంతరం ప్రజాసేవలో సంతోషాన్ని వెతుక్కునేవారని గుర్తు చేశారు. నేను సర్పంచ్గా 2001 నుంచి 2006 వరకు ఉన్నాను. 2006 వరకు 5 ఏళ్ళకు మీకు ఎంతో సహకరించి మిమ్మల్ని అందరినీ నన్ను ఆదరిస్తున్నారు. నేను మీకు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చి ఇన్ని బోర్లు వేసి ఆర్చికి కూడా ఎవరు ఒక రూపాయలు అక్కడ పంచాయతీలో కూడా డబ్బులు రానివ్వకుండా చేసి నేను ఆర్చికి నా సొంత డబ్బుతో పెట్టి 35-40 వేలు వచ్చింది. కొంతవరకు నా ఆర్చితో 3 లక్షలు అయింది. అట్టంతా నేను డబ్బు పంచాయతీలు పెట్టలేదు, పెట్టన్నారు, దాని మీద ఒక ఇబ్బంది పెట్టారు. కానీ ఈరోజు నా వల్ల నా వారి పెట్టాను. కొన్ని డెవలప్మెంట్లు ఉన్నాయి, దాన్ని నేను ముందు తెలిసి మీకందరికీ సహకారంతో నేను తెలిసి నా వారిని మీకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా నేను చేయగలుగుతానని మీకు అందరికీ ప్రార్థిస్తూ నేను ఇంతతో మీరు సహకరించాలని నేను కోరుతున్నాను. నేను మీకు ఏది కావాలన్నా చేయడానికి వెనకాడను. ఇప్పుడు వచ్చిన ఏ సందర్భంలో వచ్చినా మీకు నేను ఉన్నాను. మీరు దయచేసి అందరూ నాకు సోదరులాగా, తమ్ముళ్ళలాగా, అన్నలలాగా, అక్కలాగా, అందరిలాగా, అందరి మారిగానే నేను చూస్తాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి ఓటేసి గెలిపిస్తానని ప్రార్థన. ఇట్లు మల్లేశ్వరి.